Hi friends, welcome back to our channel. Today, you all video learn me. Go thumbnail use say advice. Okay, lab purity alaga check chayal ani thi video lo meeku clarity ga cheptan mata. Aithe chala appudu fraud le alaga unnayante crossbreed anedi pure lab ani cheppesi ammestunnaru anamata. Aithe nenu correct ga meeku explanation ichukuntu meeku chupistu anedi video cheptanu. Aithe video anaithe first time chuse varaithe kachithanga like cheyandi. So daily follow ayyaru kuda like chesi support cheyandi. So chudandi, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఏంటంటే పప్పీని తీసుకునేటప్పుడు పప్పీ మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి అవైలబుల్గా ఉంటే రెండింటిని చూసి తీసుకోవడం చాలా బెటర్ అన్నమాట. లేదు అందుబాటులో లేదు ఫాదర్ అయితే మదర్ అయితే అందుబాటులో ఉంది అనుకుంటే సో మదర్ని వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో మదర్ ఓకే అనుకుంటే క్వాలిటీ విషయంలో తీసుకోవచ్చు, కాంప్రమైజ్ అయితే అవ్వక్కర్లేదు అన్నమాట. అయితే ఇప్పుడు జరిగేది ఎలాగుందంటే మదర్ ఫాదర్ని చూపించుకోకుండా క్రాసింగ్ మీటర్ పెట్టేసి ఇదే ఫాదర్ అని చెప్పేసి అని చెప్తున్నారన్నమాట. అది మనం ఎంతవరకు అయితే చెప్పలేము, అది జెన్యునా లేదంటే వేరేది మనకైతే చూపిస్తున్నారు అనేది మనం అయితే చెప్పలేము అన్నమాట. అయితే మీకు లైవ్లో ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ అనేది మీరు పప్పీని తీసుకున్నప్పుడు పప్పీ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఒక వన్ అవర్ అన్నా స్పెండ్ చేయడం చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే పప్పీ ఇన్హెల్దీగా ఉందా లేదంటే హెల్దీగా ఉందా అనేది మనకి అప్పుడే తెలిసిపోతుంది. ఏంటంటే మనతో ఆడుకునే విధానం బట్టి, అలాగే మదర్ ఒకళ్ళు మదర్ ఉంటే మదర్ దగ్గర ఏదైతే ఫీడింగ్ అనవచ్చు లేదంటే పెట్ షాప్లు అంటే ఫీడింగ్ అనవచ్చు అన్నీ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఈ పప్పీ చూపిస్తున్నాను కదా మీకు, కరెక్ట్గా పప్పీ అనేది ఇప్పుడు చెవులు ఉన్నాయి కదా, ఈ అనేది సైజు మంచి సైజు ఉంటాయి అన్నమాట చెవులు. చూడండి ఇయర్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెవులు ఎలా ఉంటున్నాయంటే కొన్ని ఇలా ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి ఇలా ఉంటున్నాయి, ఇవి అయితే ఫుల్ క్రాస్ అనమాట. ఈ రకంగా ఉంటే ఫుల్ క్రాసు, ఇలా లెగిసి కొంచెం ఇలా ఉంటే క్రాసు. ఇవి ఏమైందంటే కొంచెం మంచి ఒక 3-4 మంత్స్ ఏజ్ వచ్చేపాటికి ఈ చెవులు ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఇలా ఉండిపోతాయి. పొమీరన్కే కొంచెం లేదంటే జర్మన్ షెఫర్డ్ సగం లెగిసిపోయి ఇలా ఉంటాయి కదండి, ఆ విధంగా అంటే ఉండిపోతుంది. ఇప్పుడు మీరేంటంటే మనీ చాలామంది కూడా ప్యూర్ బ్రీడ్ కావాలని కాస్ట్ ఎంతన్నా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే చాలామంది అడుగుతారు ఫోన్లు చేసి, ఓకే మాకు పర్లేదు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అది ఇది అని చెప్పి మనం మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఓకే వీళ్ళు అమౌంట్ బాగా పెడతారు అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఏది తక్కువకి వస్తే అది మీకు ఎక్కువ రేట్కి అనేది ఇస్తారనమాట. అది మెయిన్ ఫ్రాడ్ ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి పప్పీ అనేది హెడ్ గ్రోత్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హెడ్ బోన్ సైజు ప్రతి దాంట్లో కూడాను ఏ బ్రీడ్ అయినా కాదండి, ల్యాబ్లో మెయిన్ చూసేది హెడ్ చూస్తారు, మెయిన్ బోను. చాలామంది మీ పప్పి హెవీ బోనా లేదా సింగిల్ బోనా లో బోనా అని చెప్పేసి అడుగుతారు. మ్యాక్సిమంగా ఫ్రాంక్గా చెప్పాలంటే ల్యాబ్లో సింగిల్ బోను హెవీ బోన్లు అలాగంటే ఏమి ఉండవండి, ఒకటే హెవీ బోను. ఏంటంటే మిక్స్ బ్రీడ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమవుతుందంటే బోన్ సైజ్ అయితే తగ్గిపోతుంది అనమాట. కరెక్ట్ హెడ్ రావట్లేదు పప్పీస్కి, ఏదంటే మంచి ఏజ్ వచ్చిన తర్వాత కరెక్ట్ అయితే హెడ్ అయితే రావట్లేదు. ఒకసారి మీ దగ్గర చెక్ చేయండి దీని హెడ్ ఎలా ఉంది. దీని ఏజ్ వచ్చి 26 డేస్ అనమాట వాళ్ళకి, అంతే 26 డేస్. టేల్ అనేపాటికి చాలామంది ఇదిగో చూడండి టేల్ ఓకే చూసారు కదా. అయితే టేల్ కొన్ని షార్ట్ టేల్ వస్తాయి, కొన్ని లాంగ్ టేల్ వస్తాయి. అయితే లాంగ్ టేల్ అయితే మనకి రింగు విరిగిపోయి ఇలా బెండ్ అయిపోతుందని చెప్పి అంటారు చూడండి. ఇలా బెండ్ అయితే బాధపడాలి, కొన్ని లైట్గా బెండ్ అవుతాయి. అవి ఏంటంటే పప్పీస్ అనేది మంచిగా యాక్టివ్గా ఉన్నప్పుడు అనేది బెండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి టేల్ ఇలా ఉంది కదా, టేల్ ఏంటంటే ఆడుకున్నప్పుడు ఈ షేప్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఈ షేప్లోకి అనేది ఈజీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది క్రాస్ అని చెప్పాలి. ఇప్పుడు కొంచెం లైట్ అంటే లైట్ ఎలా తిరిగింది అనుకోండి ఆడుకున్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఏమంటారంటే క్రాస్ బీడు అని ఏం చెప్పరు. ఏంటంటే ఖచ్చితంగా అనేది ల్యాబ్కి అనేది ఆడుకున్నప్పుడు ఖచ్చితంగా అనేది రింగ్ అనేది చాలా ఆటలకి జరిగిద్దండి. ఎంత ప్యూర్ బిల్డ్లో తీసుకున్నా సరే ఆడుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా నెట్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో ప్యూర్ ల్యాబ్ అని చెప్పేసి సెర్చ్ చేసి టేల్ రింగ్ ప్రాబ్లం అని చెప్పేసి సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ నేను చూసే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. అయితే ఎప్పుడు చేద్దాం అనుకున్నాను వీడియో, కాకపోతే ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ చూసుకొని చేద్దామని చెప్పి ఉన్నాను అనమాట. ఇంకోటి కూడా ఏంటంటే అండి, పప్పీని మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే పప్పీని తీసుకున్నప్పుడు
వాళ్ళు అటే పక్క వాళ్ళు మనకి ఎవరైతే అమ్మేవారు ఉంటారో లేదైతే హోమ్ బ్రీడింగ్ వాళ్ళు ఉంటారో పప్పీకి వాళ్ళు ఏదైతే డైట్ ప్రజెంట్ పెడుతున్నారో ఆ డైట్ని అనేది మెయింటెనెన్స్ చేయాలి కొన్ని రోజుల వరకు. మీరు ఏదైతే డైట్ మార్చుకుందాం అనుకుంటున్నారో అది కొంచెం కొంచెంగా మార్చుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుద్దంటే దీని ఫుడ్ ఒకసారే ఒంటికి పట్టదు అనమాట పిల్లలకి. అప్పుడు ఇబ్బంది అయ్యి ఏమవుద్దంటే పప్పీస్కి అనేది కడుపులో అనేది విరోచనాలు ఎక్కువగా అవుతాయి, హరకక వాంతింగ్స్ కూడా అవుతాయండి. అప్పుడు ఏమవుద్దంటే ఆ వాంతింగ్స్ అలాగ అవుతా క్రిటికల్ స్టేజ్ అనేది ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళదే అయింది అలాగా, అందుకని చెప్పి ఈ పాయింట్ అనేది చెప్తున్నాను అనమాట. అలాగే అనేది టెయిల్ డౌను ఇలాంటివన్నీ చెప్తాను అనమాట. లాంగ్ టెయిల్కి అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇంత ఇంచన్నా సరే టెయిల్ అనేది ఖచ్చితంగా తిరిగిద్దండి. ఒక దానికి ఒక స్టేజు ఒక 4 మంత్స్ 5 మంత్స్ వచ్చే వరకు కూడా కొన్నట్లుగా అలా ఉంటుంది. 6 మంత్స్ అలాగ వచ్చినప్పుడు ఏమైందంటే టెయిల్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి దీని బోను, ఇదిగోండి దీని బోన్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఫేస్ కట్ కూడా చూసుకోండి, ఫేస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎక్కడ మీరు ఎక్కడన్నా చూసుకోనండి ల్యాబ్లో ఫేసే మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ఫేస్ ఓకే బాగుందని చెప్పేసి ఫేస్ కట్లు చూసి తీసుకుంటారు. ఇంకో అలాగనుకో అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ పంచి ఉంటుంది, ఇక్కడ ఇది చక్కగా దిగి ఉంటుంది అనమాట షేపు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ల్యాబ్లో, మెయిన్ చూసేది ఇయ్యనండి ల్యాబ్లో. ఇంకోటి ఏంటంటే సైజు కూడా మంచి సైజు ఉన్నది తీసుకోండి, వీక్గా ఉన్నది అలాంటివి తీసుకుంటే మనం ఇంట్లో ఫస్ట్ టైం తీసుకున్న వరకైతే హ్యాండిల్ చేయలేరనమాట. ఓకే పప్పీని తీసుకున్నప్పుడు 45 డేస్ ఉన్నప్పుడే చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే మీరు ఆల్రెడీ పప్పీస్ని పెంచి ఉంటే మీరు ఒక 35 డేస్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే మీకు 25 డేస్ 28 డేస్ పప్పీస్ని కూడా సేల్ చేస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు చూసారు కదండి వీడియో, పప్పీ అనేది మెయిన్ చూసుకోవాల్సింది క్వాలిటీ అన్నమాట. అండ్ హెడ్ సైజు బోన్ సైజు టెయిల్ కూడా ఒకసారి చూసుకోవాలి. లాంగ్ టెయిల్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే చాలామంది ఇది రింగ్ తిరిగిపోతుందని క్రాస్ బ్రీడ్ అది ఇది చెప్పి అంటారన్నమాట. మెయిన్ రింగ్ తిరగడానికి ఏంటంటే కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటే ఈజీగా రింగ్ తిరిగిద్దండి టెయిల్ అనేది. మెయిన్ పప్పీకి కూడా కాల్షియం అనేది 6 మంత్స్ వరకు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ పప్పీ ఇన్ని రోజులు మదర్ పాలు తాగి ఉంటుంది కదా, కాల్షియం అనేది మదర్ మిల్క్లో బాగా ఉంటుంది అనమాట. కాల్షియం కావచ్చు ఏదన్నా పప్పీకి మంచి యూజ్ఫుల్గా హెల్దీగా ఉండడానికి తల్లిపాలు చాలా మంచివి అనమాట. అందుకే చాలామంది 45 డేస్కే తీసుకోమని చెప్తారు. అదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి.